ఖాళీ అంబులెన్స్ పంపి చంద్రబాబు సర్కార్ చేసిన కుట్రను జగన్ ఎలా తిప్పికొట్టారో చూడండి. అంతే, కొన్నిసార్లు ఏమిటి, అసలు చంద్రబాబు తరహా వ్యూహాలే అలా ఉంటాయి. ఏ పేషెంటు లేని ఓ 108 అంబులెన్స్ ను జగన్ సభకు పంపించి ఓ పరీక్ష పెట్టాడు. ఎందుకంటే మొన్న మధ్య ఓ గర్భిణిని మోసుకు వెళుతున్న ఆటో జగన్ సూచన మేరకు సభా సమూహం నుంచి సాఫీగా వెళ్లిపోయింది కదా. జగన్ స్వయంగా మైకుల్లో అందరినీ పక్కకు జరగండి అంటూ డైరెక్షన్ ఇస్తూ ఆ ఆటో అంబులెన్స్ ను ఆ జనం నుంచి బయటికి పంపించాడు కదా. అది సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. అక్కడ చంద్రబాబు క్యాంపుకు మంట పుట్టింది. దాన్ని ఎలా కౌంటర్ చేయాలో అర్థం కాలేదు. అబ్బే, అదేమీ లేదు, షో కోసం, మైలేజ్ కోసం, 108 ప్రచారం కోసం, వాళ్ళ నాన్న పెట్టిన ఆ స్కీమ్ను ఎత్తుకోవడం కోసం, ప్రభుత్వాన్ని విక్రయించడం కోసం కావాలనే ఓ పేషెంట్ లేని ఆటోను పంపించి డబ్బులిచ్చి ఆ రియాలిటీ షో ఆర్గనైజ్ చేశారు తప్ప అందులో ఏమీ లేదు, ఆ ఆటోలో గర్భిణీ లేదు అంటూ సోషల్ మీడియాలో పచ్చ సోషలిస్టుల ద్వారా ఓ ప్రచారం స్టార్ట్ చేశారు. కానీ అది పెద్దగా పేరలేదు. దాంతో ఈసారి ఏం చేశారంటే జగన్ కు ఓ పరీక్ష పెట్టారు. కావాలనే ఓ సభకు 108 అంబులెన్స్ ను పంపించారు. దేనికంటే నిజంగానే జగన్ సభకు విరగబడే జనం దానికి దారిస్తారా, జగన్ దానికి దారి ఇప్పిస్తాడా, ఎక్కడ చిన్న అపశృతి జరిగినా జగన్ ను ఏకిపారాయాలనేది ప్లాను. పేషెంట్లు లేని ఖాళీ అంబులెన్స్ జగన్ సభ ఉన్న రూట్లోకి చొరబడింది. అరే, పక్క నుంచి మార్గం ఉన్నా సరే ఆ రూట్ లో ఎందుకు వస్తున్నది అనే డౌట్ జగన్ కు వచ్చింది. జగన్ తక్కువ వాడు కాదు కదా, విషయం అర్థమైంది. అయినా సరే ఆ అంబులెన్స్ కు దారి ఇవ్వండి అంటూ సేమ్ గతంలో లాగే అందరికీ మైక్లో చెబుతూ అది సభ దాటిపోయేదాకా ప్రసంగం ఆపేసి ఇక చంద్రబాబు వికృత చర్య ఏమిటో ఆ జనానికే చెప్పేశాడు. వెరసి ఇజ్జత్ పోయింది ఎవరిది, ఎవండి చంద్రబాబు గారు, మరి ఈ స్థాయి క్షుద్ర ప్రయోగాలు అవసరమా, దేశంలో కల్లా అత్యంత సీనియర్ రాజకీయవేత్తవు, హుందాగా ఉండొద్దు. ఈ 108 అంబులెన్స్ తతంగం మీరు చూడండి. ఇవాళ ఇదే ఆరోగ్యశ్రీ పరిస్థితి. ఇక్కడే చంద్రబాబు నాయుడు గారు అంబులెన్స్ పంపించాడు. మనం మాట్లాడే మాటలు వింటా ఉన్నారు కాబట్టి అంబులెన్స్ ఇంకా బతికే ఉంది అని చెప్పి చూపించడం కోసం, అదే పనిగా ఇక్కడ రోడ్డు లేకపోయినా కూడా అదే పనిగా అంబులెన్స్ ను ఇదే జనంలో నుంచి అటువైపు నుంచి ఇక్కడికి తీసుకొచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నారనంటే ఇంతకన్నా సిగ్గులేని ప్రభుత్వం, ఇంతకన్నా దిక్కుమాలిన ప్రభుత్వం ఎక్కడైనా ఉంటుందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, నీకు సిగ్గు లేదు అని చెప్పడానికి ఇదే నిదర్శనం అని చెప్పి వేరే చెప్పాల్సిన పని కూడా లేదు. ఇక్కడ కనిపిస్తా ఉంది ఇక్కడ బండి పోవడానికి దారి లేదని చెప్పి, అయినా అదే జనంలో వేరే దారి పక్క నుంచి దారున్నా దారిలో నుంచి పోకుండా మళ్ళీ ఇదే దారిలో నుంచి అదే పనిగా మేము ఉన్నాము అని చూపించి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. నిజంగా ఇదే పరిస్థితి. 108 అనే నెంబర్కు ఫోన్ చేస్తే 20 నిమిషాల్లో రావాల్సిన అంబులెన్స్ పరిస్థితి ఎలా ఉంది అనంటే, ఇవాళ అదే అంబులెన్స్ పరిస్థితి ఎలా ఉంది అనంటే ఫోన్ చేస్తే కుదిరితే తీసేయటమ్మా పాపం. వాళ్ళు ఏ నికృష్టమైన ఆలోచనతో చేసినా చేయగలిగింది మనమైతే మంచిగా చేద్దాం. అది తీసేయండి, దారి ఏంటమ్మా మీరంతా, కొద్దిగా దారి ఏంటన్నా. వాళ్ళు ఎటువంటి నికృష్టమైన ఆలోచనలతో చేసినా మనమైతే హుందాగా ప్రవర్తిస్తాం, దారి కొంచెం ఇచ్చేసి అది పంపించే కార్యక్రమం చేయమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. అందరూ పంపించేసేయండమ్మా. ఇదే ఆరోగ్యశ్రీ పరిస్థితి. మీ అందరికీ కూడా నేను ఇదే కోరుతా ఉన్నా, కొంచెం దారి ఏంటి అన్న, కొంచెం దారి 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 కొంచెం కొంచెం దారి ఇచ్చేసేయండి. పోని పోని కాని 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 వినమ్మ, కాని కాని కాని. దాంట్లో పేషెంట్ ఎవడు లేడని సంగతి అందరికీ తెలుసు. కానీ రండి 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 రమ్మ రమ్మ. కాని కాని కొంచెం దారి ఇచ్చేసేయండి మా రాని రాని రాని. అవుపాదాల్లో పేషెంట్ ఎవరు లేరని సంగతి అందరికీ తెలిసిలేపా, రాపా రా రా వచ్చేసేయి, కానీ వచ్చేసేయి, కానీ కానీ వచ్చేసేయి వచ్చేసేయి. దాన్ని పంపించేసేయండి మా, కానీ కానీ పంపించేసేయి, కానీ కానీ పంపించేసేయమ్మా, దా పంపించేసి, కానీ కానీ దా పంపించేసి, కానీ 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 పంపించేసి.
ఈరోజు ఆరోగ్యశ్రీ పరిస్థితి. ఇంతకు ముందే మనం విన్నాం, మనం అన్న మాటలు, మొన్న అన్న మాటలు, దానికి రియాక్షన్గా మేము ఉండాము అని చెప్పి చూపించే ఒక వికృత చర్య.